నమస్తే. సేవియార్ ఓం ప్రేక్షకులకు ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. వైకుంఠ ఏకాదశి ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. విష్ణు పురాణం ప్రకారం ఇద్దరు రాక్షసులు విష్ణువు వ్యతిరేకంగా ఉన్న శ్రీ మహావిష్ణువు వారి కోసం తన వైకుంఠ ద్వారాలను తెరిచాడని, వారి కథ విని వైకుంఠ ద్వారం గుండా వస్తున్న విష్ణు స్వరూపాన్ని చూసిన వారికి వైకుంఠ ప్రవేశం కల్పించాలని వారు కోరారు. అందుచేతనే ఈరోజున వైకుంఠ ద్వారాన్ని తలపించే విధంగా వైష్ణవ ఆలయాల్లో ఉత్తర ద్వారాలను ఏర్పాటు చేస్తారు. మామూలు రోజుల్లో దేవాలయాల ఉత్తర ద్వారాలు మూసి ఉంచుతారు, కానీ ఈరోజు భక్తులు ఆ ఉత్తర ద్వారం గుండా వెళ్లి దర్శనం చేసుకుంటారు. వైకుంఠ ఏకాదశి రోజున నిష్ఠ నియమాలతో వ్రతమాచరించే వారికి మరో జన్మంటూ ఉండదని పురాణాలు చెబుతున్నాయి. ముక్కోటి ఏకాదశిన మరణించే వారికి వైకుంఠవాసం సిద్ధిస్తుందని, స్వర్గంలోని తలుపులు వారి కోసం తెరిచే ఉంటాయని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. ముల్లోకాలను నడిపించే విష్ణుమూర్తిని ముక్కోటి ఏకాదశిన స్తుతించే వారికి మోక్షం ప్రాప్తిస్తుంది. ఈ రోజున వైష్ణవ ఆలయాల్లో ప్రత్యేక పూజలు, హోమాలు, ప్రవచనాలు, ప్రసంగాలు ఉంటాయి. ఈ రోజున ముఖ్యమైనవి ఉపవాసం, జాగరణ, అటు తర్వాత జపం, ధ్యానం. ముక్కోటి ఏకాదశి రోజున నిష్ఠతో పూజా నియమాలు ఆచరించే వారికి పుణ్య ఫలములతో పాటు కార్యను సిద్ధి చేకూర్చుతుందని జ్యోతిష నిపుణులు అంటున్నారు. ఈరోజు చేయవలసిన పూజలు, ఆచరించవలసిన నియమాల గురించి మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష నిపుణులు, ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ బమిడపాటి రవకృష్ణ శర్మ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. గురుగారు నమస్తే. గురుగారు, ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి విశిష్టం తెలియజేయండి. అలాగే ఈరోజు మనకి గీతా జయంతి కూడా ఉంది, దాని విశిష్టతను కూడా తెలియజేయండి. సివిఆర్ ప్రేక్షకులకు మరొకసారి ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు, అలాగే గీతా జయంతి శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు చాలా విశేషమైనటువంటి రోజు. ఈరోజు ముక్కోటి దేవతలు కూడా ఎప్పుడు ఎప్పుడు స్వామివారిని దర్శిద్దామా అని ఎదురు చూసి చూసి ఉత్తర ద్వార ప్రవేశం గుండా వైకుంఠానికి చేరుకొని ఆ ఉత్తర ద్వారం గుండా లోపలికి వెళ్ళి స్వామివారిని కనులారా కని తరించిన రోజునటువంటి రోజు ఈరోజు ముక్కోటి ఏకాదశి అంటారు. అందుకే సాధారణంగా దేవాలయాల్లో మిగిలిన అన్ని రోజుల్లో కూడా ఈ ఉత్తర ద్వారం అనేది మూసివేయబడి ఉంటుంది. కొన్ని దేవాలయాల్లో ఉత్తర ద్వారం లేని దేవాలయాల్లో ఉత్తర ద్వారాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసి దాని ద్వారా వెళ్ళి ఆ విష్ణుమూర్తికి సంబంధించినటువంటి లక్ష్మీ నరసింహస్వామిని అనుకునేవండి, వెంకటేశ్వర స్వామి కానీ, శ్రీరామచంద్రుడు కానీ, కృష్ణుడు కానీ, ఈ విష్ణు అవతారాల్లో ఉన్నటువంటి ఏ భగవంతుడైనా సరే దర్శిస్తే గనక సాక్షాత్తు శ్రీమన్నారాయణుణ్ణి వైకుంఠంలో మనం దర్శిస్తే వచ్చేటువంటి ఏదైతే పుణ్యముందో మోక్షముందో దాన్ని పొందగలుగుతాము అని ఈ రోజున ప్రత్యేకంగా మన వాళ్ళు ఉత్తర ద్వార గుండా వెళ్ళి దర్శనం చేసుకోవడం జరుగుతుంది. ఎందుకు అంటే అధరం మధురం, వదనం మధురం, నయనం మధురం, హసితం మధురం, హృదయం మధురం, గమనం మధురం, మధురాధిపతే అఖిలం మధురం. అంతా మధురమేనండి స్వామి. అధరం మధురం, వదనం మధురం, నయనం మధురం, హసితం మధురం. ఆ స్వరూపము ఎంత గొప్ప అందమైన స్వరూపము అంటే వర్ణించ నలవి కానిటువంటి స్వరూపము, ఎటువంటి వర్ణన చేయలేని స్వరూపము. ఎందుకు అంటే భగవత్ సాక్షాత్కారం మనకి ఎప్పుడైతే లభించిందో ఒక్కసారి బాడీలో వైబ్రేషన్ వచ్చేసేసి తన్మయత్వాన్ని చెంది ఆ తన్మయత్వంలో కరుణంబడి దారగా నీళ్లు కారిపోయి ఒళ్ళంతా పులకరించిపోతుంది. అటువంటి పులకరింత సమయంలో స్వామివారిని ఏమని వర్ణిస్తుంది? ఓ కాలు బాగుంటే కాలు బ్రహ్మాండంగా ఉన్నాయా అనొచ్చు, ఓ మోము బాగుంటే ముఖం బాగుందయ్యా అనొచ్చు, ఓ పాదాలు బాగుంటే పాదాలు బాగున్నాయా అనొచ్చు. ఏమంటాం?
ఇటువంటి వర్ణన చేయగలతో ఎందుకంటే సహస్ర శిరుష పురుష సహస్రాక్ష సహస్రపాత్ సభూమిం విశ్వతో వృత్వా అచ్చత్తిష్టత్ దశాంగులం నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః సహస్రకోటి యుగాల్ని ధరించేటువంటి శక్తి సంపన్నటువంటి శ్రీ మహావిష్ణువుని ముక్కోటి పర్వదినాన ఇందా చెప్పాను అటువంటి సుమధురమైనటువంటి తేజస్సు కలిగినటువంటి స్వరూపాన్ని దర్శించడానికి ముక్కోటి దేవతలందరూ కూడా సమాయత్తమై ప్రయాణమయ్యి ఆ వైకుంఠ ద్వారం దగ్గర నిలబడి ఉంటారు తెల్లవారుజామున 3:30 గంటలకు వేకువజామననే 3:30 గంటలకు ఎప్పుడైతే ఉత్తర ద్వారాన్ని తెరిచారో తెరిచిన వెంటనే ఈ సకల చరాచర సృష్టిలో ఉన్నటువంటి ముక్కోటి దేవతలందరూ కూడా ఆ వైకుంఠంలోకి ప్రవేశించి ఉత్తర ద్వారం గుండా ఆ శ్రీ మహావిష్ణువుని ఒక్కసారి తీరిపారచూసి పై నుంచి కింద వరకు తీరిపార చూసి ఆ ఆనంద డోలికలలో ఆ అనుభవాన్ని అనుభవిస్తూ ఉంటే దాని వర్ణాతీతంగా మనం చెప్పుకోవచ్చు ఏమిటి దాని వల్ల ఉపయోగం ఏమిటండి మరి రోజు మహావిష్ణువుని చూసినా కానీ ఆనందమే కదా మరి ఈ రోజంత ప్రత్యేకత ఏమిటి ఉత్తర ద్వార గుండా వెళ్తే ఏమిటి అంటే ఎన్నో జన్మల నుంచి అనుభవించే పాపాల వల్ల అనుభవించేటువంటి ఈ జన్మలో ఏవైతే కష్టాలు ఉన్నాయో వాటిని గట్టెక్కడం కొరకు మాత్రమే మనం ఉత్తర ద్వార దర్శనం చేయవలసి ఉంది ఈ రోజు తెల్లవారు 3:30 కుదిరిన వాళ్ళు 4:30 కదిరి ఈ రోజు ఎప్పుడైనా సరే సాయంకాలం చీకటి పడే లోపు ఎప్పుడైనా సరే మీరు స్వామివారిని దర్శించుకోవచ్చు తర్వాత ఇది ఏమిటి ఏకాదశి ముక్కోటి ఏకాదశి ధనుర్ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చేటువంటి ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని చెప్పి మనం పిలుచుకోవడానికి పిలుచుకుంటూ ఉంటాం దీనికి ఏమిటి నియమము సూర్యోదయాత్ పూర్వమే నిద్ర లేచి కాలకృత్యములను ముగించుకొని స్నాన సంధ్యాది అన్ని మన అర్చనలు ఏవైతే ఉన్నాయో ఇంట్లో దేవుడి అయితే మందిరం ఉందో అక్కడ దీపారాధన చేసుకొని పూజ నిర్వహించుకొని ఆ తర్వాత మాత్రమే దేవాలయంలోకి ప్రవేశించాలి ముందుగా మనం మనసు శుభ్రమై మన ఇంటిని శుభ్రం చేసుకొని మన దేవుడి మందిరాన్ని శుభ్రం చేసుకొని మన ఇంట్లో ఉన్నటువంటి దేవతలను పూజించుకొని తర్వాత వైకుంఠంలో శ్రీ మహావిష్ణువుని దర్శిస్తున్నాను అనేటువంటి మనస్సంకల్పంతో మనము ఆ వైకుంఠధామని వికుంఠేశ్వరుని దర్శించడానికి మనం వెళ్ళవలసి ఉంది ఎందుకు వెళ్ళాలి ఈరోజు వెళ్తే ఏమిటి ఎలా ఉంటుంది రూపం కమల సతీముఖ కమలహిత కమల ప్రియ కమలేక్షణ కమల సతీముఖ కమల కమలహిత కమల ప్రియ కమలేక్షణ కమలసనహిత గరుడ గమన శ్రీ కమలనాభని పద కమలమే శరణు శ్రీమన్నారాయణ ఆహా ఒక్కసారి నీ శ్లోకం చదువుతూ ఒక్కసారి ఊహించుకుంటే పాదాలు ఎత్తున్నట్టు శ్రీ మహాలక్ష్మి పాలసముద్రంలో ఆ శేష తల్పం మీద శేష పాల్పం మీద పౌడిస్తున్నటువంటి ఆ విష్ణుమూర్తి ఒక చేతిలా పెట్టుకొని చిద్విలాసంగా చిరునవ్వుతో ఆ మోముతో వికసిస్తున్నటువంటి ముఖమందారం ఏదైతే ఉందో స్వామివారి ముఖమందారం ఆ పైన శేషుడు 7 తలలతో అలా అలా ఊగుతున్నటువంటి సందర్భం ఆ పాల కడలి తెల్లని పాలరు సముద్రం ఏదైతే ఉందో అలా 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 స్వామివారికి ఎటువంటి డిస్టర్బెన్స్ కలిగించకుండా మెల్లిగా కదులుతున్నటువంటి నీళ్లు ఆ చుట్టూ నారు తుంబురాది మహానుభావులు ముక్కోటి దేవతలు ఒక్కసారి కళ్ళకు కనపడిపోయాయండి అంత గొప్ప స్వరూపమైనటువంటి స్వామిని మరి ఈరోజు దర్శించి నేనేదైతే ఫీల్తో చెప్పానో అటువంటి ఫీల్తో మీరు గనక దర్శనం చేసుకున్నట్లయితే మరి అంతకంటే మోక్షమేం కావాలి అంతకంటే సంతోషమేం కావాలి అంతకంటే ఆనందమేం అనుభవించాలి మనం అటువంటి గొప్ప స్థితిలోకి మనం వెళ్ళడానికి కావాల్సినటువంటి అవకాశాన్ని ఈరోజు ముక్కోటి ఏకాదశిగా మనకి సమర్పించారు తర్వాత
ఈ ముక్కోటి ఏకాదశికి సంబంధించినటువంటి నియమం ఏంటంటే దేవాలయానికి వెళ్ళొచ్చామండి ఇంటికి వచ్చాం శుభ్రంగా ఇడ్లీ దోశ వగైరా నైజాంత చక్కగా స్వామి ఏం చెప్పారు అంటే యజ్ఞోవై విష్ణుహు అన్నారు యజ్ఞాన్ని నేనే అని చెప్పాడు ఆయన గీతలో మనకి యజ్ఞోవై విష్ణుహు అని చెప్పాడు అటువంటి యజ్ఞానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు యాగాది హోమాది హవనాది క్రతువుల కంటే కూడా ఎన్నో వ్రతాల కంటే కూడా ఎన్నో పూజల కంటే కూడా ఏకాదశి వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో ఆ ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన వాళ్ళకి సత్వరమే వాళ్ళ కష్టాన్ని పోగొట్టి ఫలితాన్ని ఇస్తానని చెప్పి శ్రీ మహావిష్ణువు తనకు తానుగా చెప్పడం జరిగింది ఎందుకు ఏకాదశి వ్రతం చేయాలి ఏకాదశి వ్రతం ఎలా చేయాలి ముందుగా ఎప్పుడైతే దేవాలయ దర్శనం అయిపోయిందో ఉపవాస దీక్షను తీసుకోవాలి ఉప ఆవాసము ఉపవాసము ఇక్కడ ఉపవాసము అనేసరికి ఏమంటంటే విభిన్నమైనటువంటి పదాలు విభిన్నటువంటి అర్థాలను మనం తీసుకోవడం జరిగింది ఉప అంటే దగ్గరగా వాసము అంటే నివసించండి ఏమిటి ఉపవాసము అంటే శ్రీమన్నారాయణ 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 మీరు సినిమాల్లో చూసే ఉంటారు నారద మహర్షి ఎక్కడ కనపడినా సరే నారాయణ 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 అంటుంటాడు లోక కళ్యాణం కోసం నారాయణ నారాయణ అని తిరిగి ఆయన్ని పాపం చివరికి కలహభోజనుడిని పేరు పెట్టి పొలలు పెట్టేవాడరా అని చెప్పి తీసవతల పారేశారు పాపం కానీ ఎటువంటి పర్మిషన్ లేకుండా ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఎటువంటి పర్మిషన్ లేకుండా ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ముల్లోకాలను వైకుంఠాన్ని కానివ్వండి బ్రహ్మలోకాన్ని కానివ్వండి సత్యలోకాన్ని కానివ్వండి కైలాసాన్ని కానివ్వండి వితౌట్ పర్మిషన్ వితౌట్ ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా అలా నడుచుకుంటూ వెళ్ళిపోతాడు అంతే పార్వతీ పరమేశ్వరులు ఏ స్థితిలో ఉండనివ్వండి లక్ష్మీనారాయణలు ఏ స్థితిలో ఉండనివ్వండి ఆ వాగ్దేవి బ్రహ్మలు ఏ స్థితిలో ఉండనివ్వండి ఆయనకి సంబంధం లేదు బ్రహ్మ మానసపుత్రుడు ఆయన ఏమిటి ఆ గొప్ప విశేషమైన ఇన్ఫర్మేషన్ పర్మిషన్ లేకుండా మనం సాధారణంగా ఒక అధికారిని కలవడమే కష్టం కదా ముందుగా ఒక వర్తమానం పంపించాలి ఆ పక్కన ఉన్నవాడి చేతిలో 10 రూపాయలు పెట్టాలి కానీ నారాయణ నామస్మరణ వల్ల ఆయనకు లభించినటువంటి ఉత్తమోత్తమమైనటువంటి వరం ఏమిటయ్యా అంటే వైకుంఠం కైలాసం బ్రహ్మలోకానికి సంబంధించినటువంటి విషయంలో సత్యలోకానికి సంబంధించి ఆయనకి ఎటువంటి పర్మిషన్ అక్కర్ల నేరుగా వెళ్ళిపోతాడు నారాయణ 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 అనుకుంటే స్వామివారిని దర్శించేస్తాడు మనం ఇవాళ రాత్రిపై మనం గుమ్మం ముందు పడుకున్నా అయ్యగారు వచ్చి తలుపుస్తే కానీ దేవుడు కనపడ్డు మనకి కదా కాబట్టి అటువంటి నామస్మరణ నారాయణ 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 లేదా నమో వెంకటేశ నమో వెంకటేశ నమో వెంకటేశ గోవింద 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 ఇటువంటి నామస్మరణని చేయటము ఉప అంటే దగ్గరగా స్వామివారిని స్మరిస్తూ తరిస్తూ స్వామివారిని తదేక దృష్టితో అదే రూపాన్ని మనసులో మాత్రమే చూస్తూ ఆ నామస్మరణని చేయటము ఉపవాసము ఈ ఉపవాస దీక్షతో పాటు ఏకాదశి వ్రతంలో తప్పనిసరిగా పండ్లు తీసుకోవచ్చు పండ్ల ఆహారం తీసుకోవచ్చు మనకి పంచామృతాల్లో ఒకటైనటువంటి ఆవు పాలు మనం తీసుకోవచ్చు ఆవు పాలు పండ్లు భుజించవచ్చు సాయంత్రం రాత్రంతా కూడా జాగరణ చెయ్యాలి జాగరణ అంటే నిద్రపోకుండా మేలుకుతో ఉండటం నిద్రపోకుండా మేలుకుతో ఉండటం అంటే జనవరి 1 నాడు కేరింతలు కొడుతూ ఎగురుతూ తాగుతూ తందనాలు ఆడుతూ సినిమా టీవీ పెట్టుకొని దాంట్లో వచ్చే స్పెషల్ ప్రోగ్రామ్స్ రిలీజ్ చేస్తే పనికిమాలిన జోకులు దరిద్రపు జోకులు వింటూ కాలక్షేపం చేయడం కాదు జాగరణ అంటే జాగరణ జా అంటే ఏమిటంటే ఇక్కడ అమ్మవారి యొక్క నామము జా అంటే లక్ష్మీదేవిని అర్థం ఈ జా గకార శబ్దం ఏదైతే ఉందో గకారము అనేది సంతోషానికి నిలమైనటువంటి శబ్దం గణపతికి సంబంధించినటువంటి శబ్దం అది జాగరణ ఎవరైతే జాగరణ చేస్తారో వాళ్ళకి రణాలు ఉండవు అంటే యుద్ధాలు ఉండవు పాపం తగలదు భయం ఉండదు భ్రాంతి ఉండదు శోకం ఉండదు కష్టం ఉండదు ఎటువంటి జాగరణ చేయాలి అంటే భగవన్నామస్మరణతో మారుమోగిపోతూ జాగరణ చేయాలి
హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ కేశవాయ నమః నారాయణ నమః మాధవాయ నమః గోవిందాయ నమః విష్ణువే నమః మరుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః వామనాయ నమః శ్రీధరాయ నమః ఋషికేశాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః శంకరాయ నమః వాసుదేవాయ నమః ప్రద్యుమ్నాయ నమః అనురుద్ధాయ నమః పురుషోత్తమాయ నమః దక్షియాయ నమః నారసింహాయ నమః అచ్యుతాయ నమః చిరాధారణ ఉపేంద్రాయ నమః హరయే నమః శ్రీకృష్ణాయ నమః ఒక్కొక్క నామాన్ని మనం పలుకుతూ నామస్మరణతో భజనలతో కీర్తనలతో మనం ఎప్పుడైతే కీర్తిస్తూ స్వామివారి యొక్క ఆరాధనలో ఉండి జాగరణ చేశామో ఏకాదశి వ్రతం మొట్టమొదట స్వామివారి దర్శనము ఆ తరువాత మన ఉపవాసము ఉపవాసం తర్వాత జాగరణ జాగరణ నామస్మరణతో కూడుకున్నటువంటి జాగరణ ఎప్పుడైతే చేశామో స్వామివారి యొక్క కన్నులు ఒక్కసారి మన వైపు అలా తిప్పుతాడంతే ఆ ఒక్క సెకను చాలండి ఆ సెకనులో కోటి వంతుల సమయం చాలండి మన వైపు చూడడానికి అంతే ఎక్కడి నుంచో మూట కట్టుకొని పేర్చుకొని 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 స్టోర్ రూమ్లో దాచుకున్న పాపం అంతా పటాపంచలైపోతుంది దరిద్రం అంతా వదిలేస్తుంది ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంటుంది ఇంట్లో మీరు అనుకున్న పనులు అనుకున్నట్లుగా అనుకున్న సమయానికి నెరవేరిపోతూ ఉంటాయి చక్కగా మీ పిల్లలు పాస్ అవుతారు సమయానికి మంచి ఉద్యోగం వస్తుంది మంచి వివాహం అవుతుంది సుసంతానం కలుగుతుంది వాళ్ళకు కూడా ఆరోగ్యాలు బాగుంటాయి సమస్యలు మన దగ్గరికి రావు సమస్య ఉండే ప్రాంతానికి మనం వెళ్ళం అంటే ఈ మానవ జీవితానికి ఉత్కృష్టమైనటువంటి మానవ జన్మకు సంబంధించినటువంటి జీవితానికి ఏవైతే మనం కష్టాలు నష్టాలు అనుభవిస్తున్నామో అటువంటి కష్ట నష్టాలకు సంబంధించినటువంటి విషయంలో అన్నీ కూడా మనకు తెలియకుండానే రూపు మాపిపోయి కొంతమంది నాకు ఉద్యోగం బాలేదండి కొంతమంది వ్యాపారం బాలేదండి కొంతమంది టైం బాలేదండి కొంతమంది ఆరోగ్యం బాలేదండి అనుకున్న పని అవ్వట్లేదండి ఇల్లు కొనుక్కున్నానని అమ్మేశానండి ఇల్లు కొనుక్కుందామంటే కొనుక్కోలేకపోతున్నానండి ఆరోగ్యం బాలేదండి ఉదయం నుంచి రాత్రి వరకు మేము పడుకునే వరకు కూడా మా జ్యోతిష పండితులంతా కూడా వాస్తు పండితులంతా కూడా మేము వినే శబ్దాలు ఏంటంటే ఇవే భగవంతుడి దగ్గరే అయితే కోరికలు చెప్తారు నాకు అది కావాలి ఇది కావాలని మా దగ్గరకు వచ్చి అవి ఉన్నాయి ఇవన్నీ అని చెప్తారు ఎందుకంటే చూడగానే చెప్పలేం కదా వాడికి ఏం ప్రాబ్లం ఉందో జాతకం చూస్తే కానీ తెలియదు వాళ్ళు చెప్పే మాట ఏమిటంటే అక్కడేమో పోవాలని కోరుకుంటాడు మా దగ్గర ఉన్నవి అని చెప్తాడు ఎప్పుడైతే మా దగ్గర ఉన్నాయని చెప్పాడో పోవడానికి ఏం చెప్తామో అది అక్కడే పోయి పోగొట్టుకుంటాడు ఇదంతా లింక్ అన్నమాట అటువంటి శ్రీమన్నారాయణమూర్తిని ఈరోజు దర్శించుకొని శ్రీమన్నారాయణే కదండి ఈశ్వర ధ్యానం కూడా చేయొచ్చు ఈశ్వరుని కూడా దర్శించుకోవచ్చు ఆ లక్ష్మీనారాయణుని కనుక మనం వేడుకున్నట్లయితే ఎంత చక్కగా ఉంటుంది అటువంటి మోక్షాన్ని అంటే మోక్షం పొందాలి అంటే తపస్సు చేయాలి తపస్సు చేయాలి అంటే మనకి బుద్ధి మంచిదై ఉండాలి సశీలుడై ఉండాలి ఇన్ని రకాలైనటువంటి గుణాలుండి మనం చేయాలి అంటే మనం చేసుకున్నటువంటి పాపాలు మనని మధ్యలో అవరోధాలు కలిగిస్తూ ఉంటాయి కనీసం దేవాలయ దర్శనానికి కూడా నోచుకోలేని పరిస్థితిలో మనం ఉంటూ ఉంటాం వెళ్దాం వెళ్దాం అనుకుంటాం కానీ వెళ్ళలేం స్వామివారి యొక్క అనుగ్రహం మనకు రాదు ఆయన్ని చూసి తరించే యోగం మనకి లభించదు ఒక్కొక్కసారి లభించాలి అంటే ఇటువంటి పర్వదినం ఏదైతే ఉందో ఈ పర్వదినం రోజు మనము వెళ్ళి ఉత్తరద్వార దర్శనం చేసి ఉత్తరద్వార గుండా మనం గనక ప్రవేశించి స్వామివారిని కనుక దర్శించుకున్నట్లయితే కనుక తప్పనిసరిగా చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది గురుగారు వైకుంఠ ఏకాదశి రోజు ఏ పూజలు చేయాలంటారు అలాగే ఏ దానాలు చేస్తే మంచిది అంటారు అలాగే అమ్మా ఈ వైకుంఠ ఏకాదశికి సంబంధించి దీన్ని పుత్రద ఏకాదశి అని కూడా అంటారు పుత్రద ఏకాదశి అంటే ముక్కోటి ఏకాదశి అంటారు వైకుంఠ ఏకాదశి అంటారు పుత్రద ఏకాదశి అంటారు ఎందుకు పుత్రద ఏకాదశి అంటారంటే పూర్వము సుకేతుడు అనే మహారాజునివాడు సుకేతుడు ఆయన భద్రావతి అనే నగరాన్ని పట్టణాన్ని రాజ్యాన్ని పరిపాలించేవాడు
ఈ సుకేతుడు భద్రావతి రాజ్యాన్ని పరిపాలించేటప్పుడు భార్య అయిన భార్య చంపక అని చాలా మహాసాధ్వి భార్యాభర్తలు రాజుగారు రాణిగారు కూడా చాలా సత్శీలులు ప్రజారంజకంగా పరిపాలించేటువంటి గొప్ప మహారాజు పుణ్యకార్యాలు చేసేవాళ్ళు దాన ధర్మాలు చేసేవాళ్ళు ఎన్ని చేసినా కానీ వారికి పుత్ర సంతానం కలగలేదు ఎప్పుడైతే పుత్ర సంతానం కలగలేదో ఒకప్పుడు హాస్పిటల్స్ లేవండి ఈ హాస్పిటల్స్ ఉంటే ఏం చేస్తారంటే పొద్దున్న లేసి హాస్పిటల్ చుట్టూ తిరుగుతారు ఆ మందు వాడదామా ఈ మందు వాడదామా యుఎఫ్ ఐవిఎఫ్ ఏబిసిడిఈఎఫ్ అని రకరకాలు చేయించుకుని పాపం అనారోగ్య పాలైపోతున్నారు అప్పుడు పుత్రులు కావాలన్నా కోరికలు తీరాలన్నా కష్టాలు పోవాలన్నా సుఖాలు రావాలన్నా దైవనామ స్మరణ దైవ దర్శనం ఒక్కటే లేదా మహర్షుల యొక్క ఆశీర్వచనం మహానుభావుల యొక్క దర్శనం సత్పురుషుల యొక్క దర్శనం సత్సంగాల్లో పాల్గొంటూ ఉండేవాళ్ళు అలాగే మహారాజు గారు కూడా ఈ పుత్రకాంక్షతో పుణ్యతీర్థాలన్నీ తిరుగుతూ అనుకోకుండా ఒక పుణ్యతీర్థం వద్ద కొందరు మహర్షులు తపస్సు చేసుకుంటూ ఉంటే వారిని కలవడం జరిగింది కలిసి అయ్యా నా పేరు సుకేతుడండి నేను భద్రావతి రాజ్యాన్ని ఏలేటువంటి మహారాజుని నాకు పుత్ర సంతానం లేదు కాబట్టి నాకు పుత్ర సంతానం కలిగే అనుగ్రహాన్ని మీరు ప్రసాదించాలి మీ యొక్క ఆశీస్సులు నాకు కావాలని చెప్పి వారిని కోరడం జరిగింది ఎప్పుడైతే మహర్షుల్ని సేవించారో ఆ సేవించినటువంటి ఆ సేవకి వాళ్ళు ప్రసన్నులైపోయారండి సేవ అంటే పోతూ పోతూ పట్టు వస్త్రాలు నెత్తిమే పెట్టి తీసుకెళ్ళటమో అప్పుడప్పుడు బాగా ఏర్పాటు చేసి మంచి వెండి పళ్ళలోనో బంగారు పళ్ళలోనో సర్ది రెడీగా పెడితే ఎవడో నెత్తిమే పెడితే ఆ రెండు నిమిషాలు ఇలా పట్టుకొని ప్రపంచాన్నంతా జయించినట్టుగా స్వామివారిని కటాక్షం పొందినట్టుగా మోక్షం పొందినట్టుగా తీసుకెళ్ళేది కాదండి సేవ అంటే సేవ అంటే స్వామివారికి ఏది ఇష్టమో దాన్ని చేయాలి మహర్షులకు ఏది ఇష్టమో దాన్ని చేయాలి మహర్షులు ఒక యజ్ఞాన్ని చేస్తున్నారండి ఆ చేసే యజ్ఞానికి సంబంధించినటువంటి పదార్థాలన్నీ సమకూర్చడమే వాళ్ళకి చేసే సేవ ఆ యజ్ఞానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఏది తలెత్తకుండా వాళ్ళకి రక్షణ కల్పించడమే సేవ మనం చేసే సేవలు చాలా ఉన్నాయి ఇప్పుడు మన వాళ్ళంతా పాపం భక్తులు చాలా సేవలు చేస్తున్నారు అటువంటి సేవ కాదు ఈ మహారాజు గారు మంచి సేవ చేస్తున్నారు ఆ మహర్షులకు ఎప్పుడైతే మహర్షులకి సేవ చేశారో వాళ్ళు తరించి రాజా మేము విశ్వదేవులము వాళ్ళు విశ్వదేవులము అని చెప్పుకు పరిచయం చేస్తున్నారు వాళ్ళు నేడు పుత్రదయ ఏకాదశి అనుకోకుండా ఆ రోజు వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి కలిసి వచ్చే ఆ రోజే స్వామివారు ఆ మహర్షుల్ని ఈయన రాజుగారు మహర్షుల్ని కలవడం జరిగింది ఈరోజు పుత్రదయ ఏకాదశి నీవు నీ సతీమణితో నీ భార్యతో కలిసి ఈ పుత్రదయ ఏకాదశి వ్రతాన్ని ఆచరించి నువ్వు గనక మనోభీష్టం గనక చెప్పుకుంటే స్వామివారి దగ్గర తప్పనిసరిగా నీ మనోభీష్టం నెరవేరుతుందని చెప్పి ఆశీస్సులు అందజేశారు వెంటనే స్వామివారు రాణిగారిని పిలిపించారు పుత్రదయ ఏకాదశి వ్రతం అంటే ఇందా చెప్పినటువంటి స్వామివారి యొక్క ముందు స్వామివారిని చూడాలి తర్వాత ఉపవాసం చేయాలి జాగరణ చేశారు దైవనామస్మరణ చేశారు తెల్లవారి స్వామివారికి నైవేద్యాలు సమర్పించి దాన ధర్మాలు చేశారు ఇప్పుడు ఆవిడని అడిగారు ఇప్పుడు ఏం దాన ధర్మాలు చేయాలి అని నారికేళ్ల ఫలాన్ని దానం చేయాలండి ఈరోజు నారికేళ్ల ఫలాన్ని ఎవరైతే దానం చేశారో ఈరోజు కొబ్బరికాయని లేదా కొబ్బరి బోండాన్ని కొబ్బరి బోండం అయితే కొట్టించి చేయండి ఎందుకంటే ఇప్పుడు అంత అందరికీ అవకాశం ఉండదు కాబట్టి నారికేళ్ల ఫలాన్ని ఎవరైతే బ్రాహ్మడికి దానం చేస్తారో మీ బంధువులకు ఇస్తారో మీ సన్నిహితులకు ఇస్తారో మీకు ఎవరికి ఇష్టం ఉంటే వాళ్ళకి ఇవ్వండి దానం మాత్రం బ్రాహ్మడే తీసుకుంటాడు ఎందుకంటే ఆ దాన ఫలం ఏదైతే ఉందో మీకు రావాలి అంటే బ్రాహ్మడికి ఇస్తేనే ఆ శక్తిని తట్టుకోగలుగుతాడు తరువాత రేగు పండ్లు దానం చేయొచ్చండి ఈరోజు రేగు పండ్లు దానం చేయాలి ఈరోజు అలాగే దీపదానం చేస్తే చాలా మంచిది ఈరోజు దీపాలు ఏవైతే ఉన్నాయో అవకాశం ఉంటే కనుక బంగారంవి శక్తి లేకపోతే వెండివి పిండి కూడా శక్తి లేకపోతే కనుక మనకి ఇత్తడివి రాగి దీపాలు లేవండి రాగి దీపాలు చేయవద్దు ఈరోజు ఎవరైతే ఇత్తడి దీపాలని దానం చేస్తారో అటువంటి దానం కూడా విశేషమైనటువంటి యోగాన్ని పొందడానికి కూడా అవకాశం ఉంటుంది అలాగే
జలకుంభదానము అంటారు. అంటే జలపాత్ర, ఒక రాగి పాత్ర కానివ్వండి, కంచు పాత్ర కానివ్వండి, ఇత్తడి పాత్ర కానివ్వండి, వెండి బంగారం మీ ఇష్టం, మీ ఓపిక, లేదా కనీసం మట్టి పాత్ర అయినా దాని నిండా నీళ్లు పోసి జలపాత్రలు గనక దానం చేసినట్లయితే, ఎందుకు అంటే ఈరోజు ఉపవాస దీక్షలో ఉంటారు. ఉపవాస దీక్షలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనం ఏమివ్వాలి, నారికేళము తప్పనిసరిగా స్వీకరించవచ్చు. బ్రాహ్మణుడు చక్కగా కొట్టుకుంటాడు, ఆ కొబ్బరికి తాగేస్తాడు, భోజనం కాదు కదా. రేగు పండ్లు తినవచ్చు, రేగు పండ్లు గుత్తులు గుత్తులుగా కాస్తాయి. తర్వాత ఈ రేగు పండ్లు దానం చేయటం వల్ల ఏవైతే కుటుంబ కలహాలు ఉంటాయో, కుటుంబ సభ్యుల మధ్యలో ఉన్నటువంటి కలహాలన్నీ తగ్గిపోయి, గొడవలన్నీ తగ్గిపోయి ఆ ఇబ్బంది నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. అలాగే దీపదానం ఎవరైతే చేస్తారో, మార్గం సుగమం కాకుండా ఎటు వెళ్ళాలి, వ్యాపారం చేయాలా, ఉద్యోగం చేయాలా, ఇంటర్మీడియట్లో ఎంపీసీ తీసుకోవాలా, బైపీసీ తీసుకోవాలా, ప్రయాణం విజయవాడ పోదామా, తిరుపతి పోదామా, ప్రతి మనిషికి కూడా సెకండ్ ఆప్షన్ ఉంటుందండి. అంటే సంకోచంలో ఉంటూ ఉంటారు చాలామంది, ప్రీ ప్లాన్ లేకుండా. ఈ సంకోచ సమస్యల నుంచి బయటపడడానికి దీపారాధన కుందులు ఎవరైతే రెండు దానం చేశారో, ఆ రెండు దీపారాధన కుందులు ఎవరైతే దానం చేశారో వాళ్ళకి తప్పనిసరిగా సంకోచం ఉండదండి, ఎట్టి పరిస్థితి సంకోచం ఉండదు. మీరు ఏ నిర్ణయం అయితే తీసుకున్నారో అది భగవత్ సంకల్పం అయిపోతుంది. ఆ నిర్ణయాన్ని మీరు తీసుకున్నటువంటి సందర్భము మీకు అత్యంత ఫలదాయకం అయిపోతుంది, ఫలితం బ్రహ్మాండంగా ఉంటుంది. చివరగా జలపాత్ర. ఎందుకు దీపారాధన చేసాము ఇందాక, రాత్రంతా జాగరణ చేయమన్నామో మరి దీపం కావాలి కదా. దీపం ఎప్పుడైతే దానం చేయమన్నామో దీపంలో కావాలంటే ఒత్తులు నూనె ప్రమిద ఇచ్చేస్తున్నాం కదా మనం. తద్వారా ఎవరికైతే బ్రాహ్మడికి మీరు దీపదానం చేశారో ఆయన చీకట్లో ఉండడు, ఆయన వెలుగులో ఉంటాడు. రాత్రంతా ఆ దీపం వెలగడానికి కావలసినటువంటి నూనెను కూడా మీరే సప్లై చేసేసారు, చక్కగా దీపపు కాంతితో ఆ జాగరణ చేసేసాడు ఆయన. ఆ మహావిష్ణువుని ప్రార్థిస్తున్నాడు, తచ్చమ్యోరావృణేమహే ఘాతం యజ్ఞాయ ఘాతం యజ్ఞపతయే దైవే స్వస్తిరస్తున స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిఘాత భేషజం శన్నో అస్తు ద్విపదే ఏషం చతుష్పదే ఓం శాంతి శాంతి శాంతి. అయిపోయింది జాగరణ చేశాడు బహర్నామస్మరణలో.